పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మారనున్నారా? 2019కి ముందున్న కాంట్రాక్టర్ కే మళ్లీ పోలవరం పగ్గాలు అప్పగిస్తారా అనే అనుమానాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సందర్శించిన సమయంలో కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఎక్కడా కనిపించలేదు. దీనిపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబే మేఘా కృష్ణారెడ్డిని రావొద్దని చెప్పారా అనే టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రిగా సందర్శనకు వచ్చినప్పుడు సాధారణంగా ప్రధాన కాంట్రాక్టర్ వచ్చి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తారు. కానీ నిన్న అలాంటి సిచ్యువేషన్ కనిపించకపోవడంతో కాంట్రాక్టర్ ను మారుస్తారనే చర్చ సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మారనున్నారా? 2019కి ముందున్న కాంట్రాక్టర్కే మళ్లీ పోలవరం పగ్గాలు అప్పగిస్తారా అనే అనుమానాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సందర్శించిన సమయంలో కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఎక్కడా కనిపించలేదు. దీనిపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబే మేఘా కృష్ణారెడ్డిని రావొద్దని చెప్పారా అనే టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రిగా సందర్శనకు వచ్చినప్పుడు సాధారణంగా ప్రధాన కాంట్రాక్టర్ వచ్చి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తారు. కానీ నిన్న అలాంటి సిచ్యువేషన్ కనిపించకపోవడంతో కాంట్రాక్టర్ ను మార్చేస్తారనే చర్చ సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మారనున్నారా? 2019కి ముందున్న కాంట్రాక్టర్కే మళ్లీ పోలవరం పగ్గాలు అప్పగిస్తారా అన్న అనుమానాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సందర్శించిన సమయంలో కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఎక్కడా కనిపించలేదు. దీనిపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబే మేఘా కృష్ణారెడ్డిని రావొద్దని చెప్పారా అనే టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రిగా సందర్శనకు వచ్చినప్పుడు సాధారణంగా ప్రధాన కాంట్రాక్టర్ వచ్చి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తారు. కానీ నిన్న అలాంటి సిచ్యువేషన్ కనిపించకపోవడంతో కాంట్రాక్టర్ ను మార్చేస్తారనే చర్చ సాగుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి, పోలవరం ప్రాజెక్ట్ నుంచి మెగా ఇంజనీరింగ్ సంస్థను తప్పించబోతున్నారా అనే ఒక అనుమానాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా మనం అనేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి పర్యటనను పోలవరం నుంచి కూడా చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంలో మెగా ఇంజనీరింగ్ సంబంధించిన అధినేత కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి కూడా ఈ చంద్రబాబు వెంట రాలేదు, నిన్న పర్యటనలో పాల్గొనలేదు. ఎందుకంటే నిన్న చాలా అత్యంత కీలకమైన పర్యటన, పోలవరం భవితవ్యానికి సంబంధించి నిర్ణయించే పర్యటన. ఈ పర్యటనలో మెగా ఇంజనీరింగ్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కాంట్రాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో, మెగా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించిన ఏదైతే హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన రాకపోవడం. ఎందుకంటే ఇప్పటికే గతంలో చూస్తే కనుక మెగా కృష్ణారెడ్డి గతంలో చంద్రబాబు 2014 నుంచి 19 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 30 వరకు కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆ సమయంలో అప్పుడు ఉన్న కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు వచ్చేవారు. తర్వాత చూస్తే కనుక 2019లో మే నెలలో ఏదైతే అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది నెలలకే అంటే పోలవరంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి వరకు ఉన్న నవయోగ సంస్థను పక్కకు తప్పించి మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా అప్పగించారు. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక దాదాపు 4,000 కోట్ల రూపాయల పనులు ఏదైతే పోలవరం స్పిల్వే, అదేవిధంగా పోలవరం పవర్ ప్రాజెక్టు, ఈ రెండు కీలకమైన పనులు, పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన ఒక గుండెకాయగా చెప్పుకునే పనులన్నీ కూడా ఈ రెండు కూడా ప్రధానమైన పనులు. ఈ రెండింటినీ కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా అప్పగించడం జరిగింది. నవంబర్ లో అంటే 2019 నవంబర్ లో మెగా ఇంజనీరింగ్ ఈ పనులను లాంఛనంగా తీసుకుంది. అక్కడి నుంచి చూసాక కొద్ది కాలం తర్వాత అంటే 2020 ఆగస్టు లో సంభవించిన వరదలకు ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం దెబ్బతింటడం జరిగింది. దీంతో మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం అంతా కూడా కొంత గందరగోళ పరిస్థితిలో చిక్కుంది. అయితే చూస్తే కనుక మెగా ఇంజనీరింగ్ గత ప్రభుత్వంలో చూస్తే కనుక ఏదైతే అసెంబ్లీలో సాక్షాత్తు ప్రకటించేవారు,
2022 మే కల్లా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని చెప్పి అప్పట్లో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. తర్వాత చూస్తే కనుక ఈ డయాఫ్రామ్ వాళ్ళు సంబంధించిన దెబ్బతింటే ఏదైతే జరిగిందో అప్పటి నుంచో కూడా మెగా ఇంజనీరింగ్ ఇక్కడ పోలవరం ప్రాజెక్టు లో పనులు అయితే దాదాపుగా నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం రిపేర్ చేసిన తర్వాతే తదుపరి పనులు జరగాల్సి ఉంది. ఇక మొత్తమే చూస్తే కనుక దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు లో పనులు పెద్దగా పురోగతిలో లేవనే చెప్పుకోవాలి. ఇక చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్న జరిగిన కీలకమైన పర్యటనలో మెగా ఇంజనీరింగ్ సంబంధించిన అధినేత కృష్ణారెడ్డి లేకపోవడంతో ఏదైతే ఇంకా గతంలో ఇది గత 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలకమైన ఏదైతే ముందుగా ట్రాన్స్టై అంటే విభజనకు ముందు చూస్తే కనుక 2012 అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్టై సంస్థకు ఏదైతే మాజీ ఎంపీ రావిపాటి సాంబశివరావు సంబంధించిన ట్రాన్స్టై సంస్థకు సిలువే పనులు ముందుగా అప్పగించారు. తర్వాత చూస్తే కనుక ఇందులో నవయుగా ప్రవేశించింది 2014 చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. తర్వాత చూస్తే కనుక 2019 మళ్ళీ నవయుగాన్ని తప్పించి మెగా ఇప్పుడు ఇంజనీరింగ్ కి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ చూస్తే కనుక గతంలో ఇప్పుడు ఏదైతే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కావచ్చు లేదంటే ఇతర ప్రాజెక్టు సంబంధించి కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మెగా కృష్ణారెడ్డి పూర్తిగా జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మనిషిగా ముద్రపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అయితే నిన్నైతే స్పష్టంగా చెప్పారు కాంట్రాక్టర్ ని మారుస్తారా అని చెప్పి కూడా అడిగి మీడియా అడిగిన ప్రశ్న కూడా చంద్రబాబు విశ్వస్తంగానే సమాధానం ఇచ్చారు. దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అటు ఇరిగేషన్ వర్గాల్లో కావచ్చు లేకపోతే రాజకీయ వర్గాల్లో కూడా చూస్తే కనుక ఇప్పటికిప్పుడు అయితే మెగా ఇంజనీరింగ్ ని తప్పించే అవకాశం కూడా లేదని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా ఈ ఒప్పందాలన్నీ ముడిపడి ఉన్నాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయల పనులు సిల్వే కావచ్చు లేదంటే ప్రస్తుతం పవర్ హౌస్ ఉన్నది కూడా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు లో చాలా ప్రధానమైన అంశం. ఇటు అంగళూరు వైపు నిర్మిస్తున్న 960 మెగావాట్ల విద్యుత్ పవర్ హౌస్ ను కూడా ఇది మెగా ఇంజనీరింగ్ నిర్మించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ ప్రభుత్వం దృష్టి అంతా కూడా ప్రస్తుతం ఏదైతే ఈ ప్రస్తుతం దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ పైనే ఉంది. డయాఫ్రామ్ వాల్ సంబంధించిన మూడు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. ఒకటి దెబ్బతిన్న భాగాన్ని మార్చడమా లేదంటే దానికి కొత్త మొత్తం పూర్తిగా కొత్తది నిర్మించడమా లేదంటే దెబ్బతిన్న భాగానికి యూ ఆకారంలో ఒక కొత్త నిర్మాణం చేపట్టడం ఇవన్నీ కూడా ఏదైతే సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ కావచ్చు లేదంటే అంతర్జాతీయ నిపుణులు కావచ్చు ద్వారా ఒక సూచన తీసుకున్న తర్వాత ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇదే కొత్త నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో మాత్రం పోలవరం సంబంధించి కొంత నిరాశ నిస్పృహులకు ఆయన లోనేట్టుగానే అర్థమైంది. భావోద్వేగానికి కూడా గురయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఇలాంటి పరిస్థితులు చిక్కుంటుందని చెప్పి కూడా ఆయన భావోద్వేగానికి గురైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చంద్రబాబు మాటలోనే దాదాపు 4 ఏళ్ల వరకు ఇంకా పడుతుందని చెప్పి కూడా అర్థమైన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాంట్రాక్టర్ సంబంధించి మార్చే అంశాన్ని కూడా ప్రభుత్వం చేసే అవకాశం లేదని చెప్పి కూడా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం చేస్తే కనుక నవయుగ కంపెనీ గతంలో చంద్రబాబు హయాంలో ఏరికోరి ఇది ట్రాన్స్ టైప్ స్థానంలో ఏదైతే నవయుగ కంపెనీ వచ్చిందో ఆ నవయుగ కంపెనీ కూడా మళ్ళీ దీంట్లో నిర్మాణ భాగస్వామ్యం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం డయాఫ్రామ్ వాల్ కూడా ముఖ్యమైనది కావడంతో డయాఫ్రామ్ వాల్ సంబంధించి చూస్తే కనుక అంతర్జాతీయ సంస్థలే కాంట్రాక్ట్ సంస్థలే ద్వారానే చేయించే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు కూడా పోలవరంలో ప్రాజెక్టు నిర్మాణం కూడా చూస్తే కనుక మెగా ఇంజనీరింగ్ ని తప్పించే అవకాశం అయితే లేదు. కానీ మొత్తం మీద పూర్తిగా ఈ కాంట్రాక్ట్ పనుల్లో కొంత వెనక్కి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బిల్లులు చెల్లింపు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పూర్తిగా తప్పించే అవకాశాలు అయితే లేవు. కానీ మొత్తం మీద అయితే మెగా ఇంజనీరింగ్ కొంచెం దూరం పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్త ఏజెన్సీలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై ద్వానున్న కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. వైశాలి, ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.